సార్ ఏంటి సార్ ఈ విషయం? ఇప్పుడు వైసీపీ వాళ్ళు గర్జన అంటున్నారు, ఈ గర్జన ఎవరి మీద సార్? దేవుడే నాడు ఉన్నాడంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ దేవుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అమరావతి రైతు ఎక్కడికి వెళ్తున్నారు? సూర్యనామ దర్శనానికి వెళ్తున్నారు. సూర్య భగవానుడు ఈ పనికిమాలల తలక, ఈ సన్నాసుల తలక, ఈ గర్జనని పేరు దొంగయాత్ర చూస్తుండే సూర్యుడే పైకి రావడం మానేశాడు. ఈవేళ సన్నాసులారా, మీ నా మొక్క మీరు చూడకండి చెప్పి సూర్యుడు దావుడున్నాడు, సూర్యనామ దావుడున్నాడు, వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. ఇదంతా కేవలం వీళ్ళు చూశారు, మనుషులు లేక ఫార్మాసిటీలో బస్సులు డైవర్ట్ చేస్తున్నారు. ఈవేళ ఇంకేం చెప్పుకుంటారు, దిక్కుమాలి పరుగు తక్కుతాను. వెళ్తున్న బస్సుల్ని పోలీసుల చేత ఫార్మా బస్సులు డైవర్ట్ చేస్తున్నారు. ఈవేళ గ్రామాలు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు ఆఫీసర్లు సెక్యూరిటీస్లో కూర్చొని అనకాపల్లిలో కూర్చొని బయలుదేరండి బయలుదేరండి అని. ఎందుకు ఇంత బలవంతపు గర్జన? ప్రజలలో లేనిది అభూత కల్పన సృష్టించి ప్రజలను మభ్యపెట్టి కులమతాలు రెచ్చగొట్టి మీ అధికారం కోసం మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటే ప్రజలు హర్షించరు. ఉత్తరాంధ్ర ప్రజల సౌమ్యులు, అందరినీ ఆదరించే సౌమ్యులు ఇవాళ. అంచేత మీరేదో అవనది, ఇంతవరకు మీరు బిల్లు పెట్టి బిల్లు డ్రాప్ చేసుకొని కోర్టులో డ్రాప్ చేసుకొని అమరావతిని మోసగించి అసెంబ్లీలో హామీ ఇచ్చి ఈవేళ మళ్ళీ మాట మార్చి ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమీ చెప్పుకోవడానికి లేక, నిజంగా చెప్పుకునే వాళ్ళు ఉంటే అవి చెప్పుకోవాలా? ధర్మాన కానీ, బస్సా కానీ, పిల్లకాయ అమ్మర కానీ, ఇదిగో ఇది తెచ్చాం చంద్రబాబు నాయుడు సాధించలేని మేము సాధించామని చెప్పుకోవడానికి మూడు నాలుగేళ్ళు వీళ్ళు పీకింది లేక డైవర్సన్ కోసం ప్రజల్లో మభ్య పెడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మహామేధావులు, గౌతుల చంద్ర గారి ఆటలు, అల్లూరు సీతారామరాజు ఆటలు జన్మించిన గడ్డిది. అంచేది మీ కాటల సాగు, మీ గర్జన అట్టర్ ఫ్లాప్. ఇవాళ చూడండి, వెళ్ళి ఎవడు లేడు, మంత్రులు బతిమాలకు వెళ్తున్నారు. సెక్యూరిటీస్లోంచి 9 గంటలకు వెళ్ళవలసిన 10 గంటలకు వెళ్తున్నారు. కారణం ఏమిటి? అంచేది ప్రజల్లో లేనిది, ప్రజల్లో ఆలోచన లేనిది, ప్రజలు అమరావతిని హర్షిస్తారన్న దానికి ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిన గర్జన మీకు ఉదాహరణ. మంత్రి ధర్మాన్ని చూస్తే మొన్న ఉత్తరాంధ్ర కోసం అవసరమైతే రాజీనామా చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి ఏమో నిన్న ఒక ప్రకటన చేశారు, ప్రైవేట్ చేస్తే ఏంటని. అంటే స్టీల్ ప్లాంట్ లేని ఉత్తరాంధ్ర ఉంటుందా సార్? సార్ ధర్మానికి మతి భ్రమించింది అనుకుంటున్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఎంత అవినీతి పరుడు, గాలి నీరు ధూళి అన్ని అమ్ముకున్నాడని చెప్పినటువంటి ధర్మాన గారు మళ్ళీ వేళ మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న ఆయన మీటింగ్లోనే ఆయనకే జైలు ఎత్తకపోతే ధర్మాన గారు సిగ్గుపడాలా? అంచేత ధర్మాన గారు ఏదో పదవి ఆశపడి ఆ చివరి కక్కుర్తి పదవి, ఈ సంవత్సర పదవి కోసమే కక్కుర్తి పడిపోయి దిగజారిపోయి మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా ఆ అరస ఆ నియోజకవర్గంలో చెప్పమని హర్షించమనండి. ఆ నియోజకవర్గంలో హర్షవేలికి దండం పెట్టారు, ధర్మాన్ని సిగ్గుపడాలా? ఈ నియోజకవర్గం హర్షవేలి దండం పెడితే చంపు కొట్టండి అంటాడు. జనం నిన్ను కొట్టే రోజులు వస్తాయి ధర్మాన గారు. ఇప్పటికైనా సరే సీనియర్ లీడర్గా అనుభవం వాడిగా ఎప్పటికైనా సరే ఏదో పదవుల కోసం కక్కుర్తి పడకుండా వాస్తవాలను అంగీకరించు, అమరావతిని అంగీకరించు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టులు ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది, ఏమైంది సుజిత్ సావంతి చెప్పు. మీ జాయిసాగర్ సింగితాం సబ్బార్లో చేశారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు. అది చంద్రబాబు గారు 300 కోట్లు ఇస్తే ఎక్కడుందది? నీ వంశధార ఏమైంది? తాటపల్లిని ఎవరు పూర్తి చేశారు? ఎన్టీఆర్ జలసేని ఎవరు పూర్తి చేశారు? ఎవరు పూర్తి చేశారు ధర్మాన గారు? మీ శ్రీకాకుళానికి ఎలా ఎన్ని ఇన్సూరెన్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు టైంలో చెప్పగలవని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంచేత నువ్వు మోసగించి శ్రీకాకుళాన్ని మీరు పరిపాలించాలనుకుంటే అది సాధ్యం కాదు. వాస్తవాల ప్రజలు గ్రహిస్తారు. వీళ్ళు బస్సు సాగర్ సైలెంట్ అయినా ఎందుకు? చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తున్నారు బస్సు సాగారు, అప్పుడు నేను పుట్టలేదు ఆయన పుట్టలేదు. ఇప్పుడు చెప్పండి అయ్యా, 2004 తర్వాత మీరు తెచ్చిన పొడిచింది ఏడు చెప్పండి. విశాఖపట్నానికి మేము చెప్పాం 12-14 ప్రాజెక్టులు చెప్పాం, ఒక ప్రాజెక్ట్ చెప్పండి. అంచేత ఏమీ చెప్పుకోవడానికి లేక ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఎంత దిగజారండి. గోదావరి బ్రిడ్జి మీద నువ్వు జనాన్ని నింపో జగన్మోహన్ రెడ్డి, మేము అభ్యర్థి చంద్రబాబు ముఖ్యమంత్రి అనలేదు. వీళ్ళ గోదావరి బ్రిడ్జి రిపేర్ అని చెప్పి అడ్డుతున్నావు రైతుల్ని, అంటే నీకు భయం అమరావతి నిజం ప్రజలు నమ్మారనే భయంతో నువ్వు ఈ రకమైన దుశ్చర్యలు చేస్తున్నాడు. అటు జగను ఈ తాబేదారులు కూడా 1 సంవత్సరం కాడు అనుభవిస్తారు, తర్వాత మీరుండేది జైల్లోని సంగతి మర్చిపోద్దని నేను అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. రౌండ్ టేబుల్ మీట్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు సార్? వెరీ గుడ్ పాయింట్ అడిగారు మీరు. మేము ముందు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణమై ఉన్నాం. మేము కొత్తగా ప్రాజెక్టులు తెమ్మంటం లేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసాం. 4-5 ప్రాజెక్టులు లాస్ట్కి వచ్చేసరికి ఆగిపోయినాయి. అదానీ డేటా సెంటర్ వస్తే ఈశ్వర గారు 60,000 ఉద్యోగాలు వస్తాయి. ఈవేళ రాజధాని పెడితే ఎన్ని ఉద్యోగాలు చెప్పనండి? ఒక ఎటువంటి ఉద్యోగం రాదండి. ఉన్నవాళ్ళు స్టాఫ్ని ఇక్కడికి రీడిప్లాయ్మెంట్ చేస్తారు, అవునా కదా? మరి 60,000 మంది ఎంప్లాయ్మెంట్. మరి లుల్లి వస్తే సింగపూర్లో ముస్తాఫా వలన మా అభివృద్ధి చెందింది, లుల్లి వస్తే అభివృద్ధి చెందదా?
అని చెప్పి మేము అడిగేవి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి, అమరావతిని పెట్టి మమ్మల్ని మబ్బి పెట్టొద్దండి, ఇరిగేషన్ గోదావరి సూచించడం పూర్తి చేయండి, స్టీల్ ప్లాంట్ కాపాడండి అని చెప్పి మేము చెప్పడం కోసం రౌండ్ చేస్తామని పెడుతున్నాం. ఇది పరిస్థితి ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న గర్జన ఎవరి మీదో చెప్పాలి, వైసీపీ నేతలు చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఈ క్యాపిటల్ పేరుతో ఇప్పుడు వరకు భూ కబ్జాలు చేస్తున్న వైసీపీ నేతలపైన ఈ గర్జన అనేది అయితే మాత్రం టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవాళ రౌండ్ టేబుల్ మీట్ ద్వారా ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేసింది వైసీపీ, టీడీపీ గతంలో ఏం చేసిందని చెప్పడానికే ఈరోజు ఉత్తరాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇదే పరిస్థితి. సుభాన్ వావట్ స్టూడియో. థ్యాంక్ యూ సార్.